మరి కొడాలి నాన్నగారు కూడా డల్ అయిపోయారండి. కొడాలి నాన్నగారు నేనేం చెప్పినానంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుస్తామని చెప్పినా. అర్థం కాలా నీక? మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్టున్నా ఇబ్బందిలే, మన ఇంటి ముందు పక్కన నీళ్ళు నిలబడుతున్నాయి, ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుస్తాము అని చెప్పినా. వినలేదు. ఇలా ఈసారి 2024 గెలుచాను వేద్దాంలే అంటాడు. గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థం కాదు. కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు, స్థాయితో సంబంధం లేదు. నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే, నాయనర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే మాట్లాడాడు? అవును, అది నేను దాన్ని ఆ రోజైతే నేను అప్పీల్ చేశాను. మాట్లాడటం తప్పిది, మాట్లాడకూడదు. రోజు మనమే అధికారంలో ఉండము. ఈరోజు మనం అధికారంలో ఉన్నాము, మనం మన కులానికి సంబంధించి, అదే వాళ్ళ కమ్మోళ్ళు కదా, వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసినట్టు మంత్రి కేసుకెట్టి వేసాడు. నువ్వేమో తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు నీ ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు. జగనన్న చెప్పినట్టు కొట్టినారు, తీసుకున్నాము, మాట ఏం వచ్చాది అన్నాడు. రేపు కన్నా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది, ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా, బసవ తారకం లేకుంటే ఇటు ఎప్పుడు చచ్చిపోయిండు. అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లిగారి పేరు పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. అడిగే ఇంకే అడిగిపోతాడా? అడిగే పోయేది. బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారికి ఇక్కడ ఫోన్ చేసి పినాడు. ఓకే, అది బతుకు. కానీ అసలు అడ్డు ఆపు లేదండి, అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ. వీళ్ళు వాళ్ళని లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో. ఓకే, రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, దుయ్యబట్టుకోవచ్చు, అదంతా ఓకే, అది పార్టీ సిద్ధాంతం. మాటలనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయ్యా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎక్కడైనా సరే, అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటాను. నేను మాట్లాడలేదు, నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, భువనేశ్వర అమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా. ఇది తప్పు, మనం మాట్లాడకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా, పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు. నీ పార్టీ సిద్ధాంతాలు నీయి, నా పార్టీ సిద్ధాంతాలు నాయి. ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాము, లీగల్ గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం. దానికి పద్ధతి కదా, నువ్వు లీగల్ గా, నేను లీగల్ గా పోతా. నీ కలేజ్ ఏందో నా కలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు, చట్టాలు, ఈ పోలీసు, ఈ వ్యవస్థ, ఎన్ని ఎందుకు? నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే, నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం. అవును, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలున్నాయి, న్యాయవాదులు ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు. అవును, మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా. అవును, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీగా 178 వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టా అని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి నాన్నగారు. నెక్స్ట్ టైం ఏంది? ఇప్పుడు 2024లోనా? ఇప్పుడు గెలుచాడనే? ఇప్పుడు ఖచ్చితంగా గెలుచాడులే. ఇప్పుడు వాళ్ళు ఆడ రోడ్లు, మీరు ఏమంటారంటే, కొంతమంది నేను చాలా చాలా టీవీ ఛానల్స్ లో కూడా, ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన, న్యూస్ పేపర్లు కూడా చూసిన, రోడ్లు వేయలేదు, రోడ్లు వేయలేదు అంటారయ్యా. ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్డు వేచ్చే సమ్మన పోతారు స్పీడ్గా, యాక్సిడెంట్లు అవ్వ. ఎందుకు? అదే ఆయన మెల్లిగా వెళ్తారు, స్లోగా చూసుకొని ఏడ కొంతుండదు, ఏడలో ఎంత లోతుండదు, ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా, లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా, కారు కింద ఏమైనా తగులుతుంది, నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు. మరి అది తప్ప, అది తప్ప, అది దాన్ని తప్ప అంటారు మీరు. రోడ్డు లేదు, రోడ్డు లేదంటే, రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం. మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు, ఎక్కడ ఎగిన బండి స్కిడ్ అయ్యి పడకూడదు, కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే. గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయ్యా. ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు వేయలే, గ్రావెల్ రోడ్డు వేయలే.